కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతోంది ఆపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల సమస్యలపైన ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది మాటలు గొప్పల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలంటూ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్ कांग्रेस वच्चिंदी प्रजल बतुकुल्लो चीकट्लु तेच्चिंदंटू विमर्शल दाड़ी पेंचिंदी बीआरएस पार्टी वंद रोजुल्लोने करुवुतो प्रजल जीवितालनु नाशनं चेस्तुंदंटू मंडिपड्डारु बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर तेलंगाण एर्पाटु तर्वात बलवन मरणालु तग्गिते कांग्रेस वच्चाक मल्ली रैतुलु नेतन्नलु चनिपोतुन्नारनि आवेदन व्यक्तं चेशारु नेतन्नल समस्यलपै तेलंगाण सर्कारुकु लेख राशारु केटीआर कांग्रेस విధానాలు నేతన్నల బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయని విమర్శించారు నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందని అందుకే చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బతుకమ్మ చీరలు ఆర్డర్ నిలిపేయడంతో నేతన్నల పరిస్థితి దారుణంగా ఉందన్నారు కేటీఆర్ గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నలను పట్టనబెట్టుకోవడం సరికాదన్నారు వస్త్ర పరిశ్రమను ఆదుకోకుంటే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్ళీ కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయన్నారు కేటీఆర్ పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చలగాటమాడే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది ఫిబ్రవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి జీవోను విడుదల చేశామన్నారు కానీ ఏప్రిల్ నెల మొదలైన కాంగ్రెస్ సర్కారులో కదలిక లేకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు ఇది 35,000 మంది కార్మికులు వారి కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్యని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల నేత కార్మికుల ఖాతాల్లో నేరుగా 3,000 రూపాయల వరకు పడేవని ఈ ప్రభుత్వం వచ్చాక చేనేత మిత్ర కార్యక్రమం ఆగిపోయిందన్నారు కేటీఆర్ మూలన పడిన సాంచాలను తిరిగి తెరిపించడానికి పరిశ్రమకు రావాల్సిన 270 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు మరోవైపు సొంత రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమిషన్లకు కక్కుర్తిపడి తమిళనాడుకు సూరత్కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు